ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా సోళ్ళూరుపేట మండల పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి సోళ్ళూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య కోళ్ళమిట్ట మీదుగా పాదయాత్రగా బయలుదేరి వైఎస్ఆర్సీపీ యువత కోలాహలంగా పూలవర్షం కురిపించారు. ఈ పాదయాత్ర వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాదయాత్రగా ఊరేగింపుగా బయలుదేరి అడుగడుగున భారీ పూలమాలలతో పూలవర్షం అడుగడుగున నీరజనాలు పలికారు. ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి మంగళహారతులు పట్టారు. ఈరోజు వాతావరణం సరిగ్గా లేకపోయినా వర్షమైనా కానీ లెక్క చేయకుండా నేను సైతం అంటూ పాదయాత్రను ముందుకు కొనసాగించారు. ఈ పాదయాత్రలో అల్లూరు అనిల్ రెడ్డి, చెంగళ్ళమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచందర్ రెడ్డి, దబ్బల శ్రీమంత్, అల్లూరు రమేష్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ధనలక్ష్మి, రత్నశ్రీ భారీ ఎత్తున మొదలగు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సూళ్ళూరుపేట రూరల్ అధ్యక్షులు, సోదరులు, గౌరవనీయులు, అల్లూరు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజల్లో నాడు ప్రజలకు ప్రజలతో ప్రజల కోసం నేడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నడిపిస్తా ఉన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకంటే ముందు మాట్లాడిన ఇద్దరు అనిల్ కుమార్ గారు కానీ మరి బాలచంద్ర రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేయాల్సి వస్తుందో మరి మీకు చెప్పడం జరిగింది. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 6వ తారీఖున మొదలుపెట్టినటువంటి మరి ప్రజా సంకల్ప యాత్ర ఈరోజుకి మొన్న 6వ తారీఖుకి 3 సంవత్సరాలు పూర్తి కావడం మరి మనందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో మీ అందరి సహకారంతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా ఎన్నికలకు ముందు ఈ ప్రజా సంకల్ప యాత్రలో అనేక ప్రాంతాలు అనేక మంది జనాల్ని ప్రజల్ని కలుస్తూ వారితో మమేకమవుతూ వారి యొక్క కష్ట సుఖాన్ని తెలుసుకుంటూ వారి ఇబ్బందుల్ని తెలుసుకుంటూ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయాలో మరి ప్రజలకి ఏ మంచి చేయాలో వేరే తెలుసుకుని మరి ఎన్నికలకు ముందు చెప్పడం ఎన్నికలు అయిన వెంటనే 10 సంవత్సరం లోపల 90% పైన ఎన్నికల హామీల్ని నెరవేర్చడం ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా మనం చూడలేదు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేసిన విధంగా ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు మరి ప్రజారంజక పాలన సాగిస్తే మళ్ళీ ఆ తర్వాత వారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మళ్ళీ ఈరోజు వాళ్ళ నాన్నకంటే ముందు వాళ్ళ నాన్నకంటే 10 అడుగులు ముందుకేస్తూ ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో అననిత్యం అనుక్షణం ప్రజా సంక్షేమం కొరకు పాటుపడుతూ ఈ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ 2 అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల మధ్యకి పాలన తీసుకొచ్చి ప్రజల ముంగటికే అధికారాన్ని పాలన తీసుకొచ్చి మరి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు సంక్షేమ ఫలాలు అది అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, మరి వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్